హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ కేఎల్ నాయుడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో స్టూడెంట్స్ మనం ప్రీవియస్ వీడియోస్లో నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సో ఎలా మనం రి రిలీజ్ చేయడం జరిగింది సో అయితే ఈ వీడియోలో మీకోసం సీనియర్ అంటర్ ఫిజిక్స్ ఓకేనండి హాఫ్ ఇయర్లీ మోడల్ పేపర్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తానండి సో ఇందులో మనకి మ్యాక్సిమం మనకి బోర్డు పేపర్ కనుక ఇందులో ఉండే వెయిటేజ్ మనకు రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది సో ఇందులో మనకి టోటల్ పేపర్ సిక్స్టీ మార్క్స్కి ఉంటుంది ఇందులో సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి అనేది ఉంటుంది సేమ్ కెమిస్ట్రీ ఎలా అయితే ఉంటుందో ఫిజిక్స్ కూడా అలా ఉంటుంది మీకు తెలిసిందే సో ఇప్పుడు సెక్షన్ ఏలో మనకి టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ టెన్ క్వశ్చన్స్ని మీరు చూస్తే మీకు ఏ లెసన్ నుంచి వస్తున్నాయో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది కనుక ఒకసారి ఈ టెన్ క్వశ్చన్స్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి బేస్డ్ ఆన్ మీరు దీన్ని ఫాలో అవ్వండి ఫాలో అయితే ఆటోమేటిక్గా మీకు మంచి స్కోరింగ్ అనేది ఛాన్స్ అయితే ఉంటుంది సో అలాగే చాలామంది ఒక పేపర్ అప్లోడ్ అవ్వగానే చేసే కామెంట్ ఏంటంటే ఈ పేపర్లో ఎన్ని మార్క్స్కి వస్తాయి సార్ అని అడుగుతున్నారు సో అది ఇదేంటంటే మోడల్ పేపర్ కనుక ఎన్ని మార్క్స్కి వస్తాయన్నది మనం వస్తాయన్నది మనం చెప్పలేము ఎందుకంటే ఇందులో క్వశ్చన్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు బట్ అయితే పాస్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఏ పేపర్ తీసుకున్నా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే అప్ టు థర్టీ మార్క్స్ మ్యాక్సిమం రావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక మీరు ఏ పేపర్ అంటే పాస్ అవ్వలేమో అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక పేపర్ కానీ చేస్తే ఖచ్చితంగా పాస్ అయిపోవడం ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా సో అది సెక్షన్ ఏ మీరు ఇప్పుడు చూశారు కదా ఇది సెక్షన్ బి అండి సెక్షన్ బిలో మనకి ఎయిట్ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిట్ క్వశ్చన్స్లో టూ క్వశ్చన్స్ అయితే చాయిస్ ఉంటాయి మనం సిక్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సిక్స్ ఇంటూ ఫోర్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ మార్క్స్ అండి మీకు ఇది ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారు కనుక మీకంత ప్రాబ్లం అయితే ఉండదు సో ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ప్రాబ్లం లేదు సో ఈ క్వశ్చన్స్ని మీరు ఒకసారి నోట్ చేసుకోండి నోట్ చేయక్కర్లేదు మీ మెటీరియల్ తీసి టిక్ పెట్టుకుంటే ఓకే చాలా ఈజీ ఓకేనా టిక్ పెట్టుకొని అవి మీకు వచ్చా రాదాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు రాని నేను ఏం చేస్తారంటే ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు ఏమో ఓకే సో ఇలా మీరు ఈ పేపర్ కంప్లీట్ చేస్తే మినిమం మీకు మార్క్స్ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది సో దీన్ని ఇలా ఫాలో అవ్వండి సో ఇందులో మీకు ఏంటంటే సెక్షన్ సిలో అయితే ప్రాబ్లమెటిక్ పార్ట్ ఎక్కడ రాలేదు బట్ ఇవ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది ప్రాబ్లమెటిక్ పార్ట్ అనేది సో ఖచ్చితంగా మీరు దీన్ని ఫాలో అవ్వండి కొంచెం డెప్త్గానే ఉండొచ్చు బట్ మీరు సెక్షన్ సిలో ప్రాబ్లమెటిక్ పార్ట్ కూడా ప్రాక్టీస్ చేయండి ఓకే స్టూడెంట్స్ మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటా సో దీన్ని ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్